డాక్టర్ గారు చెప్తున్నారు కదా మీరు తొందరగా కోలుకోవాలని చెప్పి, అందుకే ఏం చేయాలో మేం చూసుకుంటాం, మీరు ధైర్యంగా ఉండండి అన్నయ్య. మీ అందరితో నేను మాట్లాడాలి, ఒకసారి నా క్యాబిన్కి రండి. వాసు, ఈరోజు మనం ఇంటికి వెళ్ళిపోతున్నావురా, ఇంకా హాస్పిటల్లో ఉండవలసిన పని లేదు. నిన్ను ఇంట్లో కంటికి రెప్పలా చూసుకోవడానికి ఇదిగో మేమందరం ఉన్నాం. డాక్టర్తో మాట్లాడి ఇప్పుడే వస్తాంరా. ఏంటి డాక్టర్, మామని డిశ్చార్జ్ చేస్తున్నాం అని చెప్పారు కదా, మళ్ళీ మాట్లాడాలని మమ్మల్ని పిలిచారేంటి? ఆయన కండిషన్ అంతా ఓకే కదా? చూడండి, మేమెంత డాక్టర్లమైనా పేషెంట్ ముందు ఏం చెప్పాలో అదే చెప్పాలి. కానీ పేషెంట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలో తన వాళ్లకే చెప్పాలి. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. మీరందరూ అనుకుంటున్నట్టు ఆయన హెల్దీగా లేరు, ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మేమెంత మెడిసిన్స్ ఇస్తున్నా ఆ మెడిసిన్ ఏది ఆయన మీద అంతగా ప్రభావం చూపించలేకపోతోంది. దానికి కారణం ఆయన మనోవేదనతో ఉన్నారు. ఈ ప్రపంచంలో మనోవేదనకు ఎటువంటి మెడిసిను లేదు. ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పి మళ్ళీ ఇలా టెన్షన్ పెట్టే మాటలు మాట్లాడుతున్నారేంటి డాక్టర్? నేను చెప్పింది కరెక్టే, ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, కానీ ఆయన మళ్ళీ లేచి నిలబడాలన్నా నడవాలన్నా అది ఆయన గుండె బలం మీదే ఆధారపడుంది. ఇప్పుడు ఆయనున్న పరిస్థితికి ఆయన బాడీ సహకరించడం లేదు. ఆరోగ్యపరంగా కూడా ఆయన అంతంత మాత్రంగా ఉండడంతో ఆ బెంగ ఆయన్ని మరింత కుంగదీస్తోంది. నాకు తెలిసి ఒక 6 నెలల పాటు ఆయన వీల్చైర్కే పరిమితమవుతారు, కనీసం లేచి నిలబడలేరు కూడా. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నా వాసు వీల్చైర్కే పరిమితం అవుతాడా? లేదు, అలా జరగకూడదు. ఆ నిజం వాడికి తెలిస్తే వాడు తట్టుకోలేడు డాక్టర్. అసలే కూతురు కనిపించక ఎంతో బాధలో ఉన్నవాడికి ఇప్పుడు నీ పరిస్థితి ఇది, కనీసం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవని చెప్తే వాడు తట్టుకోలేడు డాక్టర్. వాడి గుండె ఆగిపోతుంది. ప్లీజ్ మీరే ఏదో ఒకటి చెయ్యాలి. చూడండి సార్, మీ బాధ నేను అర్థం చేసుకుంటాను, బట్ ఆయన హెల్త్ కండిషన్ ఏంటనేది నేను మీ దగ్గర క్లియర్గా చెప్తున్నాను. ఆయన ఇప్పుడు అడుగు కూడా వేయలేరు. ఆయన్నిప్పుడు మీరెంత జాగ్రత్తగా చూసుకుంటే, మానసికంగా ఆయన ఎంత హ్యాపీగా ఉంటే అంత తొందరగా కోలుకుంటారు. ముందు ఆయన్ని సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా చేయవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది, అది మాత్రం మర్చిపోకండి. ఆయన బాధపడుతున్నారని ఆయన ముందు మీరు కూడా బాధపడ్డారనుకోండి, ఆయన మరింత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, అది ఆయనకి చాలా ప్రమాదం. అలా ఆయన డిప్రెషన్లో ఉన్నంతకాలం ఆయన లేచి నడవలేరు. సో చాలా కేర్ఫుల్గా చూసుకొని తొందరగా కోలుకునేలా చేసుకునే బాధ్యత మీ అందరిది. జరిగిందన్నయ్య, ఇప్పుడు ఈ నిజాన్ని మీతో ఎలా చెప్పాలి? ఆ సంగతి తెలిస్తే మీరెలా భరించగలరు? మొదటిసారి నాకు భాను మీద కోపం వస్తుంది, ఇప్పుడు నాకు భాను శత్రువులా కనిపిస్తోంది. తన తండ్రికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం భానుయే. ఎందుకంటే వాసు మనసేంటో భానుకు తెలుసు. మీనాక్షి దూరమైనా సరే వాసు తట్టుకోగలిగాడు,
ఎందుకో తెలుసా? తన కూతురు తనకి దన్నుగా ఉంది అన్న ఒకే ఒక ధైర్యంతో. అలాంటి కూతురే దూరమైందని, ఊర్లో ఉంటూ కనీసం కంటికి కనిపించడం లేదు అన్న మనోవ్యధతోనే వాసు ఇంతవరకు తెచ్చుకున్నాడు. భాను కోసం వెతకడానికి వెళ్ళిన వాసుకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటే, మొదటిసారి భానుని తీసుకొచ్చి, "చూడు భాను, నీ వల్లే మీ నాన్నకి ఈ పరిస్థితి వచ్చింది" అని కోపంగా చెప్పాలని ఉంది. ఎందుకమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావని బాధగా అడగాలని ఉంది. ఊరుకోండి, భాను కూడా ఇదంతా ఊహించుండదు కదా. మావి కింద జరిగిందని భానుకి తెలిస్తే, ఆయన కుర్చీకి పరిమితమైపోయారన్న నిజం తెలిస్తే భాను తట్టుకోగలదా? నా భాను తప్పు చేయదు నాన్న. తప్పని పరిస్థితుల్లో మనకు దూరంగా ఉంటుందేమోనని నా మనసు కనిపిస్తోంది. ఆగండి. నరుడి దృష్టికి నల్లరాయన పగులుతుంది అంటారు. ఈ ఇంటికి ఏదిష్టో తగిలింది, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ ఇంటి పరిస్థితి ఇలా తయారైంది. ఎవరికీ మనశ్శాంతి లేదు. చివరికి ఆనందంగా ఉండాల్సిన వాసుని కూడా ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చాడా భగవంతుడు. ఇప్పటికైనా కాస్త దిష్టి తీయనివ్వండి. లోపలికి తీసుకెళ్ళండి. మావయ్య ఇప్పుడెలా ఉంది? మావయ్య ఎలా ఉంటుందమ్మా? అలాగే ఉంది. శరీరానికైన గాయం నన్ను బాధ పెట్టట్లేదు, కానీ ఈ గాయానికన్నా పెద్ద గాయం మనసుకయ్యిందమ్మా. ఈ గాయానికి మందుంది, మనసుకైన గాయానికే మందు లేదు. ఆ గాయం మానడానికి ఒక్కటే మందుంది, నా కూతురు మళ్ళీ నాకంటే కనిపించాలి, నాతో నవ్వుతూ మళ్ళీ పలకరించాలి. అంతవరకు ఈ ఒంటికి ఎన్ని గాయాలైనా ఆ బాధ ముందు ఇవేవి పెద్దవి కావు తల్లి. నా కూతురు మళ్ళీ కనపడితేనే నాకు మనశ్శాంతి. ఒరే వాసు, నా కళ్ళ ముందు మీ అందరికి ఇలా జరుగుతుంటే ఈ ముసలి ప్రాణం ఇంకా ఎందుకు బ్రతుకుందా అని బాధగా ఉందిరా. అమ్మా అమ్మా, ఏంటా మాట్లమ్మా? నా కుటుంబం అంతా నవ్వుతూ ఉంటే చూడాలనుకున్నాను, కానీ ఇలా అందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంటే ఈ వయసులో ఆ బాధను చూస్తూ భరించలేక నేను కూడా బాధపడలేకపోతున్నానురా. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో, మనకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదురా. ఏంటమ్మమ్మా ఇది? అన్నయ్య ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు. ఆయనే కొండంత బాధలో ఉన్నారు. ఇలాంటప్పుడు నువ్వు కూడా ఇలా ఏడుస్తూ ఉంటే ఆయన మనసు ఇంకెంత బాధపడుతుంది చెప్పు. అన్నయ్యకి పూర్తిగా రెస్ట్ అవసరమని చెప్పి డాక్టర్లు చెప్పారు. చూడు, జరిగేదేది కూడా మనం ఆపలేనప్పుడు కనీసం జరగబోయేదన్నైనా మనం ఎదుర్కోవాలి. నువ్వు ఇలా ఏడ్చి
ఆ నేను మరింత బాధ పెట్టద్దమ్మమ్మా. బామే కాదత్తయ్యా, ఈ ఇంట్లో ఎవరు ధైర్యంగా ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని కళ్ళ కూడా ఊహించలేదు. కానీ మన ఊహకి అందనిది జరగటమే జీవితం అని ఇప్పుడే అర్థమవుతుంది. అందుకే ఆ బాధని తట్టుకోవటం కూడా చాలా కష్టంగా ఉందత్తయ్య. బావా, మన మనసుకి కష్టంగా ఉందని బయట పెడితే అది మావయ్యని మరింత బాధ పెడుతుంది. అది వద్దనే కదా అమ్మ చెప్తుంది. ప్లీజ్ కొంచెం అందరూ అర్థం చేసుకోండి. నా బాను నాకు కనిపించింది అంటే వీళ్ళెవరూ నమ్మటం లేదు. నాకిలా అయ్యిందని నా బంగారు తల్లికి తెలిస్తే తను తట్టుకోలేదు. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. మను, నువ్వు నాకు మాట ఇవ్వాలరా? చెప్పరా వాసు. నా కూతురు మనకి చాలా దగ్గరలోనే ఉంది, కానీ తను ఎందుకో దూరంగా ఉంటోంది. అదే ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకవేళ భాను కనిపిస్తే మాత్రం ఇలా నాకు ఇలా అయిందని మాత్రం చెప్పకూడదురా. ఎందుకంటే నా కూతురు నాకు చిన్న బాధ కలిగినా తను తట్టుకోలేదురా. తను నాకు కూతురే అయినా తను నాకు అమ్మతో సమానోరా. పిల్లలకి ఏదైనా జరిగితే అమ్మ తట్టుకోలేదురా. నాకేదైనా జరిగిందని తెలిస్తే నా కూతురు ఆ బాధను తట్టుకోలేదురా. మను, అందుకే నాకు నయమైన తర్వాతే భానుని నా దగ్గరికి తీసుకురండి. అంతవరకు నా ప్రస్తావన కూడా తీసుకురాకండి. ఒకవేళ అడిగితే నేను ఎక్కడో ఊరెళ్ళిపోయినని చెప్పండిరా. అంతేకాని నాకు ఇలా అయిందని మాత్రం చెప్పకండిరా. నా కూతురు తట్టుకోలేదు. తనకి చెప్పను అని నాకు మాట ఇవ్వు. అలాగేరా, నీ మాట నేనెందుకు కాదంటాను. తప్పకుండా అలాగే చేస్తాను. కానీ నువ్వు దేని గురించి ఆలోచించుకో. ముందు నువ్వు రెస్ట్ తీసుకుందువు గాని. పార్దు, తీసుకువెళ్ళు. అలాగే మావయ్యా. నువ్వు దేని గురించి ఆలోచించకరా, రెస్ట్ తీసుకో. ఏంటమ్మా, వచ్చిన దగ్గర నుంచి మింగేసేలా అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోంది. ఏమైంది? ఏమైందని నన్ను అడుగుతావేంటి? చేసిందంతా నువ్వే చేసావు. ఎద్దులాగా ఎదిగావు, ముద్దులాగా ఎవరేం చెప్తే అది వినడమే తప్ప నువ్వేమీ ఆలోచించవా? ఇప్పుడు నేనేం చేశానని నన్ను తిడుతున్నావు? తిట్టడం కాదే, నువ్వు చేసిన పనికి పళ్ళు రాలుగొట్టుండాల్సిందే. ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేయలేకపోయావు. బయటికి వెళ్ళి ఒక కేకును కూడా కొనుక్కొని రాలేకపోయావు. ఇంకెందుకే వాళ్లతో వెళ్ళావు? నేనేమి కేక్ కొనడానికి వెళ్ళలేదు, మావయ్యను చూసుకోవడానికి వెళ్ళాను. చాలా గొప్ప పని చేశావు. మావయ్యను చూసుకోవడం అంటే 24 గంటలు వాడి ముందు నిలబడ్డా కాదు, వాణ్ణి దగ్గరికి చేసుకోవాలి. అంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి.
వాడి మనసు నీవైపు మారాలి అంటే దానికి ఏం చేయాలో ఆలోచించాలి. వాడు ప్రేమించిన మనిషి వాడి పక్కనే ఉంది. అలాంటి వాళ్ల మధ్యలో నువ్వుంటే ఒక అసిస్టెంట్లో ఉంటావు, పానుకోలో పుడకలా మిగులుతావు. అలా కాకుండా వాడు రాధను మర్చిపోయి నీవైపు తిరగాలి, నీవాడు కావాలి అంటే నువ్వు ఎంత గొప్పగా ఆలోచించాలి. అరే, వాడు పుట్టాక పుట్టినరోజునాడు ఇంటికి దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. అలా అక్కడ వాడు ఒంటరిగా ఉన్నప్పుడు వాడు ఖచ్చితంగా బాధపడతాడు. ఆ బాధను మర్చిపోయేలాగా నేను నీకు ప్లాన్ చెప్తే నువ్వేం చేశావు? దారి తప్పిపోయి వాళ్ళందరినీ టెన్షన్ పెట్టావు. నీలాంటి దాన్ని ఇంకెప్పుడు బయటికి తీసుకెళ్లకూడదని నిర్ణయానికి వచ్చేలా చేశావు. ఊరుకోమ్మా, పుట్టి పెరిగాక నేను మన ఊరు దాటి ఎప్పుడైనా సిటీకి వెళ్ళానా? అక్కడ అలా ఉంటుందని నాకేం తెలుసు. అయినా ఎవరిని నమ్మొద్దు అని నువ్వే చెప్తావు కదా, మరి నేను ఎలా వెళ్తాను? మాటకు మాట బాగానే సమాధానం చెప్తున్నావు, కానీ అక్కడ మాత్రం నేను చెప్పింది ఒకటి చేయలేకపోయావు. బుద్ధి లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు. నీకన్నా ఆ రాధెంతో నయం. అందుకే నువ్వు చేయలేని పని అది చేసింది. అసలే దాని ప్రేమలో ఉన్న మీ మావయ్య దాన్ని మరింత ఆరాధించడం మొదలుపెట్టాడు. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం తెలివి తక్కువగా వాళ్ళిద్దరిని దగ్గర చేస్తున్నావు. ఛీ, ఏంటమ్మా నన్ను తిడుతున్నావు? నేనలా తప్పు చేసినందుకు చివరికి మహావయ్య కూడా నన్నే తిడుతున్నాడు. ఇలాంటి తింగరి వేషాలు వేస్తే వాడలా తిడుతూనే ఉంటాడు, నువ్వు ఇలా తిట్లు తింటూనే ఉంటావు. వాడి ప్రేమను పొందటానికి ఆ రాదుంటుంది. అంత నా కర్మే కర్మ. అమ్మా రాకెట్టయ్యా, కూర్చో. ఎందుకు అంతలా బాధపడుతున్నావు? తనిప్పుడు ప్రెగ్నెంట్, ముందు ఈ విషయం తనకు తెలియాలి. డెలివరీ టైంలో బాడీలో హార్మోన్స్ వల్ల మైండ్ సెట్లో కూడా చేంజ్ వస్తుంది. అలాంటప్పుడు తన గతం మొత్తం గుర్తొచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. ఈ 9 నెలలు తనని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోండి. ఏం చెప్పమంటావమ్మా? సిటీకి తీసుకెళ్తే రాధకి గతం గుర్తొస్తుందేమో, ట్రీట్మెంట్ జరుగుతుందేమో అని ఎంతో ఆశతో వెళ్ళాను, కానీ నిరాశ ఎదురైంది. తనకి గతం ఎప్పుడు గుర్తొస్తుందో కూడా చెప్పలేమని డాక్టర్లు చెప్పేశారు. ఒక పక్క రాధ తనేంటో తెలుసుకోవాలని అన్వేషణలో ఉంది. మనం ఎంత ప్రేమని చూపిస్తున్నా తను మన మనిషిలాగా కలవలేకపోతుంది. ఒంటరిగా తనలో తనే బాధపడుతుంది. తనని ఓదార్చాలని చూస్తున్నా కూడా తను ఒప్పుకోవడం లేదు. మనసారా ప్రేమించిన మనిషి కళ్ళ ముందిలా బాధపడుతుంటే ఈ మనసుకి తట్టుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా. నీ కష్టం పగవాళ్ళ కూడా రాకూడదు కట్టయ్యా. మనం ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, చేతనైనంతవరకు సాయం చేశాం. కానీ అలాంటి మనకే ఇలాంటి పరిస్థితి రావటం ఆశ్చర్యంగా ఉంది. కానీ ఒక్క మాట చెప్పగలను, మనం నిత్యం కొలిచే అమ్మవారు అమ్మలా మనల్ని కాపాడుతుందన్న నమ్మకం నాకుంది. ఈ ఇంటికి ఏం కావాలో ఏం చేయాలో ఆ తల్లి తప్పకుండా చేస్తుంది. రాధకు నువ్వు మనసిచ్చావు, అది ఆ తల్లి రాత. రాధ ఇంటి మనిషి కావాలని ఆ అమ్మవారు రాసిన విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు. గతాన్ని మర్చిపోయిన రాధకి భవిష్యత్ ఏంటి అన్న ఆలోచన ఉండొచ్చు, కానీ రాధ గతమేంటో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా మనం చెప్పగలం కదా. మీ ఇద్దరూ భవిష్యత్తులో ఆనందంగా ఉంటారని, ఈ ఇంట్లో మళ్లీ సంతోషాలు వెల్లువిరుస్తాయని నాకు నమ్మకం ఉంది. అందుకే ఇప్పుడు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఎలా అమ్మా? తన గతం గుర్తొచ్చే వరకు పెళ్లి చేసుకోనని రాధ చెప్పింది. అది కూడా ఒక విధంగా సబబే కదా. తనేంటో తనకి తెలియని పరిస్థితుల్లో
అందరి మాటలు విని ఒక ఆడపిల్ల తాళి ఎలా కట్టించుకుంటుంది? ఆడపిల్ల జీవితంలోకి భర్త వస్తున్నాడు అంటే ఒక కొత్త జీవితం వస్తుందని అర్థం. తన మనసులో ఆ ఇంటి పట్ల, ఆ మనిషి పట్ల, ఆ కుటుంబం పట్ల ఎంతో అవగాహన ఉంటేనే ఆ కుటుంబాన్ని తన సొంత కుటుంబంలా భావించగలదు. అదేదీ తెలియని రాధా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేదు. అందుకే ఈ పెళ్ళొత్తు. నేను కూడా ఒక ఆడదాన్నిరా. ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. కానీ మీ ఇద్దరికీ పెళ్లి చేసి జాతర జరిపిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాను. అనుగ్రహించే తల్లికి మాట నిలబెట్టుకోకపోతే ఆగ్రహిస్తుందేమోనని భయం వేస్తోందిరా. ఆ తల్లి చల్లని చూపులు మనందరి మీద ఉన్నంతవరకే ఈ ఊరు, మనము, రాధ అందరం బాగుంటాం. కానీ ఆ తల్లికి ఆగ్రహం వస్తే ఎలాంటి అరిష్టం జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది. జాతర జరిపించడానికి నెలకు మించి సమయం లేదు. కానీ ఈ నెల రోజుల్లో రాధకు గతం గుర్తొస్తుందో లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? నేను కూడా ఆ కుటుంబం గురించి ఆలోచించాలని ఒక నిర్ణయానికి వచ్చాను. నేను రాధనైతే తనిప్పుడు ఎలా ఉండేదో, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకునేదో, నేను ఆ నిర్ణయం తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను. అందుకే చెరిగిపోయిన నా రాతని చరిత్రలో కలిపేసి ఇంకో కొత్త రాత రాసుకోవాలని నేనే నిర్ణయించుకున్నాను.